మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ట్రిప్లా ఫిల్మ్ కరోనా మహమ్మారి వలన వాయిదాపడింది కాగా దేశంలో కరోనా పరిస్థితులు చెక్కబడితే ఈ ఏడాది మార్చి పద్దెనిమిదిన లేదా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు ఈ సంగతి అలా ఉంచితే రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ ఆర్సీ ఫిఫ్టీన్ పైన అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూణేలో పూర్తయింది కాగా ప్రజెంట్ కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది ఇకపోతే ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది ఈ ఫిల్మ్ లో ఓ సాంగ్ ను శంకర్ తనదైన స్టైల్లో హైటెక్నికల్ ఇయర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ పాట కోసం ఏకంగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు కాబోతుందని వార్తలు వస్తున్నాయి ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే సోషల్ మెసేజ్ తో ఈ సినిమా రూపొందుతుండగా ఈ చిత్రం రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని ప్రొడ్యూసర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కనుక విడుదల కాబోతుంది ఇందులో హీరోయిన్ అంజలి కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తోంది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు జీనియస్ డైరెక్టర్ శంకర్తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అంటున్నారు అది ఆయనకు సాధ్యపడలేదు కానీ ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్కు అయితే అవకాశం వచ్చింది శంకర్ ఈ సినిమా ద్వారా తొలిసారి కోల్వుడ్ కాకుండా టాలీవుడ్ కి చెందిన హీరోతో సినిమా చేస్తున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము